हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू मनसा टीवी स्वागत अच्छे मैं चपे टापिक चाल चाल इंपारटेंट टापिक निना मैच मन चूस इंग्लैंड वर्सेस टीम इंडिया मूडो टी ट्वेंटी गुरी मैं माटडक मुझे निन्नटि मैच मन सारी एनालिसिस मरी चेसक टक 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 अच्छे निन्न जरिगिंदि बंति बाने आडर बौलिंग मात्रम क्याच अनेदि पेदिस्त कृष्ण बौंड फेल अब क्या वे इंपारटेंट क्या मरी मत अखंड स्कोर अनेकटी आ टारगेट सिंपल ऐसी अब सर रो इन बौलिंग अने अकोल ओवराल चूस नि चूस आधिपत्यमने से सकें पेज इंग्लैंड अने स्पष्टम आधिपत्यम अने नमोदी मन चपच्छ నంచి బౌలింగ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు కూడా లైన్ అంత లెంత్ అనేది కంటిన్యూ చేసింది వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పొచ్చు ట్రంపియన్ అండ్ అయితే ఆరు వికెట్లని తీసాడు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు తర్వాత వార్స్టీన్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే బాగా వేసారని చెప్పారు వీళ్ళు అయితే ఆల్రౌండర్ షో గా మనం చెప్పుకోవచ్చు దానికి తప్పు కూడా లేదు దానికి మనం ఏమీ తప్పు అనేది పెట్టగల ఆల్ ఇన్ కూడా ఫామ్ అయితే రావాల్సిన పరిస్థితి కూడా ఎక్కువగా ఉన్నాయనేది మనం చెప్పొచ్చు స్పిన్నర్ ఆల్ ఇన్ అయితే అయితే ఇలా ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ లో కూడా అటు ఫెయిల్ గా మనం అయితే చెప్పొచ్చు మరి ఓవరాల్ గా ఎనాలిసిస్ లోకి పూర్తిగా మరి వెళ్ళిపోదాం మరి పూర్తిగా వెళ్ళిపోతే మాత్రమే ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రిప్షన్ లైక్ చేసి విఫన్స్ తో మీ వస్తున్నప్పుడు తప్పనిసరిగా షేర్ చేస్తారని నేనైతే మాన్సర్ అయితే కోరుకుంటూ మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేస్తారని నేనైతే మాన్సర్ అయితే కోరుకుంటూ మరి ఈ వీడియోకి 100 లైక్స్ ఇస్తారని నేనైతే మాన్సర్ అయితే కోరుకుంటూ ఉన్నాను తప్పనిసరిగా 100 లైక్స్ ఇస్తారని నేనైతే మాన్సర్ అయితే కోరుకుంటూ ఉన్నాను మరి మ్యాచ్ లోకి అయితే వెళ్ళిపోతే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ మరి జరుగుతుందంటే ఓల్డ్ ట్రాఫిక్స్ మరి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పిచ్ గా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మరి చెప్పక్కలేదు మరి 2019 లో టీమ్ ఇండియా అనేది సెమీఫైనల్ లో న్యూజిలాండ్ తో చేతిలో ఓడిపోయిందని చెప్పొచ్చు చివరి వరకు అటు ధోని ఎంఎస్ ధోని కూడా ఆడాడు చాలా వరకు కూడా అందరినీ కూడా కంటతాడి అనేది పట్టించాడని చెప్పొచ్చు మరి ఇలా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ అనేది ఎంచుకుని చేర్చడం అనేది ఎందుకంటే మరి పొద్దున కాబట్టి అక్కడ ఎండ తీవ్రత అనేది ఉండే ఛాన్స్ అనేది ఉంది వాన పడే సూచనలు అయితే లేదు ఖచ్చితంగా సరే మరి టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే బ్యాటింగ్ ఎంచుకొని ఖచ్చితంగా సరే 200 ప్లస్ కానీ కొట్టారంట 260 కానీ 270 కానీ ఎక్కడైతే కొట్టారంటే చాలా కష్టంగా మారిపోయే ఛాన్స్ అనేది ఉంది కానీ 300 ప్లస్ కానీ వచ్చిందంటే చాలా చాలా మంచి స్కోర్ గా మనం చెప్పుకోవచ్చు మంచి టఫ్ టార్గెట్ గానే మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకుంటే ఇది బ్యాటింగ్ ట్రాక్ గా మనం చెప్పుకోవచ్చు కానీ ఫస్ట్ 15 ఓవర్లు కూడా ధీటుగా ఒక మెథడ్ లో ఒక ప్లాన్ ప్రకారంగా ఆడితే చాలా చాలా మంది ఎందుకంటే వికెట్ లైన్ పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయనేది నాకైతే మరి అనిపిస్తున్నాయి మరి మొత్తం మీద నాకు అనిపించింది ఏమిటంటే ఇక్కడ పిచ్ అనేది ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా సులువుగా ఉండే ఛాన్స్ అయితే ఉందనేది నాకైతే మరి అనిపిస్తుంది వాళ్ళే కొంతవరకు కూడా విజయ అవకాశాలు కూడా వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు కూడా ఉన్నాయనేది నాకైతే మరి అనిపిస్తుంది మరి బలాలు అయితే చూసుకుంటే టీమిండియా టీమిండియా చూసుకుంటే మాత్రం రోహిత్ ధావన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు రోహిత్ అయితే దానికి తక్కువ లేకుండా మరి కన్ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు ధావన్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ గా మనం చెప్పుకోవచ్చు దానికి తక్కువ కూడా లేదు అయితే కోహ్లీ అయితే మంచి టచ్ లోకి వచ్చాడనేది అనుకున్నా సరే దానికి ఏమీ తక్కువ లేకుండా కంగారు పాటుగా అవుట్ అయితే అయ్యాడు మొన్నైతే రోహిత్ శర్మ కానీ ధావన్ కానీ కొంచెం ఇబ్బంది అయితే పడ్డారు అయితే చూసుకోవాలి వస్తుంది ఖచ్చితంగా సరే ఈ ఎలాంటి బౌలర్స్ అనేది జాగ్రత్తగా ఆడుకుని చేర్చడం అనేది నాకైతే మరి అనిపిస్తుంది ఖచ్చితంగా సరే సూర్యకుమార్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు మరి హార్దిక్ పాండే బౌలింగ్ లో కూడా పర్వాలేదని అనిపించాడు మరి బ్యాటింగ్ అయితే ఎక్కువగా స్కోర్ అనేది రాబట్టుకోకపోయాడు అటు జడేజా కూడా ఎక్కువగా రాబట్టుకోకపోయాడు బౌలింగ్ అయితే చేర్చడం మంచిది మరి ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు కూడా సెమి కూడా బాగానే మరి రన్స్ అన్ని కొట్టాడు బౌలింగ్ లో కూడా పర్వాలేదని నాకైతే మరి అనిపించాడు మరి బుమ్రా అయితే దానికి తక్కువ కూడా లేదు కొంచెం మొన్న అయితే కొంచెం నిరస అనేది మరి పంచాలని చెప్పి 2 వికెట్లు అని తీసేది దాన్ని తక్కువ కూడలేదు కానీ ఎక్కువగా రన్స్ అనేది ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడైతే ఒక క్యాచ్ అనేది కూడా మిస్సింగ్ అని టీమ్ అనేది చేశాను చెప్పొచ్చు కానీ ఇక్కడైతే మార్పులు కానీ వచ్చేస్తే మాత్రం పంత్ తీసి ఇషాన్ కిషన్ కి ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ రెండోది ఏంటంటే పెద్ద కృష్ణ తీసి ఠాగూర్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది ఇద్దరు కూడా మారిస్తే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ గా ఉండే ఛాన్స్ అనేది ఉంది పంతకు కానీ తీసి ఇక్కడైతే యశంత్ కిషన్ కి ఇస్తే చాలా బ్యాటింగ్ లో మంచి ఆర్డర్ అనేది ఉంటుంది మంచి
మరి బాగానా బ్యాటింగ్ అనేది చేయగలరు అనేది మనకి నాకు నమ్మకం అనేది ఉండే ఛాన్స్ అనేది ఉందండి నాకైతే మరి అనిపిస్తుంది ఇలా చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కూడా పర్వాలేదు కానీ మరి ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నారు అదేది చూసుకోవాలని పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇంగ్లాండ్ పరిస్థితికి అయితే వచ్చేస్తే మాత్రం మరి చెప్పక్కలేదు జానీ రాయ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ లో చెప్పొచ్చు మరి రాయ్ విషయంలో అయితే ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది అటు బెన్ స్టోక్ కూడా ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది రోట్ కూడా ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది మన్నా చెప్పాను బట్లర్ అయితే కెప్టెన్సీ గానీ కొంచెం బరువు అనేది అనిపించాడు అనేది నాకైతే మరి అనిపిస్తుంది కొంచెం అయితే ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది మీరు లివింగ్స్టన్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు బౌలింగ్ లో పరంగా చెప్పుకుంటే మాత్రం ఆలీ గానీ ఓవర్స్టీన్ గానీ విల్లీ గానీ మరి అటు బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పొచ్చు మరి ఆరు బౌలర్ అని తీసాడు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే బాగుంది అనేది నాకైతే మరి అనిపించింది కానీ ఇలా ఓవర్గా మనం అయితే చూసుకుంటే మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ గానే మనం చెప్పొచ్చు అటు బ్యాటింగ్ లో అయితే చూసుకొని పస్తుంది మిడిల్ ఆర్డర్ అనేది చాలా ట్రబుల్గా ఉంది అదైతే చూసుకుంటే చాలా మంచిదని నాకైతే మరి అనిపిస్తుంది మరి ఎవర్రా గెలుస్తారు అనేది అంటే ఇద్దరికి కూడా 50-50 ఛాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి నాకు తెలిసింది టీమిండియా సిరీస్ గెలిచే ఛాన్స్ అనేది ఉంది అనేది నాకైతే మరి అనిపిస్తుంది అది చూడాలి ఎంతవరకు కూడా గెలుస్తారు ఏంటని చూసుకొని వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతున్నా అన్న మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో మీ వాట్స్ గ్రూప్ లో తప్పనిసరిగా మా షేర్ చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటున్నాం మరి మీ అని మీ సని కాదు బాబాయ్ మళ్ళీ టీఎన్పిఎల్ లో మ్యాచ్ మళ్ళీ మళ్ళీ మీ అని మీ సని